సినిమాలు విడుదలైనప్పుడే మనం మెగా ఫ్యాన్స్ మిగిలిన సమయంలో జనసైనికులం వీర మహిళలం అంటూ కర్తవ్య బోధ చేశారు నాగబాబు ప్రజారాజ్యం టైంలో మెగాస్టార్ అభిమానుల్ని ఒకచోటకు చేర్చి వారిని ఓటు బ్యాంకుగా మార్చేందుకు కృషి చేసిన వారిలో నాగబాబు కూడా ఒకరు అయితే ప్రజారాజ్యం ఫ్లాప్ షో తర్వాత పార్టీ కోసం కష్టపడిన మెగా అభిమానులకు న్యాయం జరగలేదనేది బహిరంగ రహస్యం అందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా చాలా మంది అంటిముట్టనట్టుగానే ఉన్నారు కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే జనసేనకు కనెక్ట్ అయ్యారు మెగాస్టార్ హార్ట్ ఫ్యాన్స్ ఎవరూ ఆ వైపు చూడటం లేదు ఇప్పుడు మెగా అభిమానులందరినీ మళ్లీ ఒకే చోటకు చేర్చేందుకు ప్లాన్ గీస్తున్నారు నాగబాబు తాజాగా అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు మనం మిగిలిన సమయంలో జన సైనికులం వీర మహిళలం అంటూ కర్తవ్య బోధ చేశారు కనీసం మీటింగ్ హాల్లో కుర్చీలు కూడా నిండకపోవడం వేరే విషయం జనసేనకు దూరంగా మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లోనే రెండు మూడు వర్గాలున్నాయి చిరంజీవి ఫ్యాన్స్ చాలా మంది రామ్ చరణ్ కు షిఫ్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెపరేట్ గానే ఉన్నారు అటు బన్నీ ఫ్యాన్స్ మరో వర్గంగా ఉన్నారు వీరందరినీ కలపడం అసాధ్యమైన నాగబాబు మాత్రం ఎన్నికల ముందు హడావిడి చేస్తున్నారు సరిగ్గా ఎన్నికలప్పుడే నాగబాబుకి మెగా ఫ్యాన్స్ గుర్తు రావడం విశేషం ఉత్తరాంధ్రలో నాగబాబు పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయన అనకాపల్లి సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశాల పేరుతో జనంలోకి వెళ్తున్నారు ఆ మధ్య తాను ఎన్నికల్లో పోటీ చేయను వెనక ఉండి నడిపిస్తానంటూ డైలాగులు కొట్టిన నాగబాబు ఇటీవల మళ్లీ మనసు మార్చుకున్నారు తాను పోటీ చేయబోనని ఎక్కడా చెప్పలేదన్నారు అంటే నాగబాబు ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారన్నమాట అయితే టీడీపీపై పదే పదే ట్విట్టర్లో జోకులు పేల్చే నాగబాబుకి పొత్తులో ఉన్నా సరే ఆ పార్టీ ఓట్లు కలిసిరావు పైగా బాలకృష్ణ అభిమానులకు కూడా నాగబాబు అంటే పడదు సో నాగబాబు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ఆయన గెలుపు అసాధ్యం అసలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే గెలిచే సీటు తెలియక ఇంకా సర్వేలు చేయించుకుంటూ సతమతమవుతున్నారు మరి నాగబాబు హడావిడి ఎంతకాలమో వేచి చూడాలి